హాయ్, అనిల్ నాయర్ హియర్. చాలా మంది స్టూడెంట్స్ ప్రీవియస్గా నేను చేసిన ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్లో రైట్స్ చాలా ఉపయోగపడ్డది సార్ అని చెప్పి చాలామంది అన్నారు. థ్యాంక్స్ ఎ లాట్. ఈ వీడియోలో నేను మీకు చెప్పాను సార్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో మనకు మూడు సెక్షన్లు ఉన్నాయి. గంట పేపరు, 100 మార్కులు, 100 క్వశ్చన్లు, 35, 35, 30 మార్కులు. ఆ మూడు సెక్షన్లు ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ. దానికి సంబంధించి ఏ ఏ టాపిక్లు నేను ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది మనం చూద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకున్నాను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మొత్తము 35 మార్కుల పేపర్. ఈ 35 మార్కుల పేపర్లో గత సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది లయన్ షేర్ తీసుకుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 40% ఆఫ్ ద క్వశ్చన్స్ మీకు ప్రిలిమ్స్లో వచ్చే 35 క్వశ్చన్ల యాప్టిట్యూడ్లో 40 నుంచి 50% వరకు క్వశ్చన్ దేని నుంచి వస్తున్నాయి? డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి వస్తున్నాయి. మిస్సింగ్ నంబర్ సిరీస్ నుంచి 5, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి 5, మిసిలీనియస్ వర్డ్ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే అరిథమెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, కొన్ని మిసిలీనియస్ ప్రాబ్లమ్స్ నుంచి 10. అంటే మీరు అరిథమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రము రైట్ చాలా క్రిస్టల్ క్లియర్గా అన్ని కాన్సెప్ట్స్ ఈజీ బెస్ట్ అండ్ ఫాస్ట్ మెథడ్స్ తోటి ఖచ్చితంగా చేరుతీరాలి. ఎందుకంటే 35 మార్కుల్లో మనకు 25 మార్కులు ఆ రెండింటి నుంచే వస్తున్నాయి. కాబట్టి ఫోకస్ పాయింట్ ఎక్కువ ఉండాలి. మీరు కనుక ఈజీ షార్ట్ కట్స్ తెలియకపోతే ఏఎన్సీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్బీఐ పిఓ మెయిన్స్ కోర్స్ ఉంది, ఆ కోర్స్ తీసుకొని సిస్టమేటిక్ స్టడీ ప్లాన్ తోటి రెగ్యులర్గా చదువుతూ ఉండండి. రైట్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ డిఫికల్టీ లెవెల్ కూడా చాలా క్లియర్గా పెట్టాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజీ, మిగతా అన్ని మోడరేట్ డిఫికల్ట్. మళ్ళీ మీకు ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను సార్, మొత్తం బ్యాంక్ ఎగ్జామినేషన్లో కొంచెం కష్టమైన ఎగ్జామ్ ఏంటి అని అంటే ఎస్బీఐ పిఓ ఎగ్జామినేషన్. ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీ కూడా మనము మూడు సెక్షన్లు అనుకున్నాం. రీజనింగ్ ఎబిలిటీలో టాపిక్ వైజ్గా వచ్చే క్వశ్చన్లు చూడండి, ఎంత ఇంపార్టెంటో పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ చూడండి. 35 క్వశ్చన్లో ఆల్మోస్ట్ మనకు రైట్ 60% క్వశ్చన్లు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి మాత్రమే వస్తున్నాయి. మిగతా టాపిక్లన్నీ చాలా ఈజీ టాపిక్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కోడింగ్ డీకోడింగ్ 1, డైరెక్షన్ సెన్స్ 3, బ్లడ్ రిలేషన్ 4, సిలాజిజం 4, రైట్ ఆల్ఫాబెట్ 1, కంపారిజన్ బేస్డ్ టెస్ట్. 35 మార్కుల్లో చాలా ఫోకస్ చేయాల్సిన పాయింట్ ఏంటి అని అంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇది మీరు చూస్తున్నప్పుడు కనుక కావాలి అని అనుకుంటే పీడిఎఫ్ అనేది పిన్డ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఇంకా డీటెయిల్డ్గా చదవాలి. చాలామంది స్టూడెంట్స్ చదవడానికి మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి మనకు తెలిసి ఉండాలి. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూసినట్టు అయితే 30 మార్కులు వస్తాయి ప్రిలిమ్స్లో. ఆల్మోస్ట్ అన్నిటి మీద 2 నుంచి 6 క్వశ్చన్లు ఉన్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ మీద 5 క్వశ్చన్లు వస్తున్నాయి, ఎర్రర్ డిటెక్షన్ మీద 6, సెంటెన్స్ కరెక్షన్ మీద 5, సింగిల్ ఫిల్లర్ మీద 7, క్లోజ్ టెస్ట్ మీద 5, సెంటెన్స్ ఫార్మేషన్ మీద 2. మొత్తము మనకు 30 క్వశ్చన్లు. ఇది టాపిక్ వైజ్ లిట్టింగ్. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు ఒక నోట్బుక్ తీసుకొని ఫస్ట్ ఎలా ఉంటుంది పేపర్, ప్రీవియస్ ఇయర్ పేపర్ కుదిరితే డయాగ్నోస్టిక్ టెస్ట్గా అటెంప్ట్ చేసి టాపిక్ వైజ్ ఏ వెయిటేజ్ ఉంది చూసుకొని అప్పుడు చదవడాన్ని స్టార్ట్ చేస్తే మీకు ఇంకా డైరెక్టెడ్ అవుట్కమ్ తోటి వెళ్ళొచ్చు. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్క టాపిక్లో ఏ టాపిక్ నుంచి మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ గత సంవత్సరం నుంచి వచ్చాయి అనేది డీటెయిల్డ్గా చెప్పడానికే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.